పంచామృతాలు, చందనం, పన్నీరు అంతా పసుపుమయం, ఎటు చూసినా రంగుల హరివిల్లు. ఇది శ్రీనివాసుది వసంతోత్సవ చక్రస్నాన వైభవం. బ్రహ్మోత్సవాలు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో స్వామివారి వేడుకల సంబరం అంబరాన్నంటుతోంది. గంగుల కుటుంబీకుల నేతృత్వంలో వేలాది మంది భక్తుల సమక్షంలో అర్చకులు ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కరీంనగరమంతా 8 రోజులుగా అడుగడుగునా భక్తి పారవశ్యం కనిపిస్తోంది. నగరంలోని దారులన్నీ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఆలయం వైపే సాగుతున్నాయి. వేలాదిగా భక్తులు ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వాహన సేవలతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి వేడుకలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల వేడుకలో భాగంగా స్వామివారికి వసంతోత్సవం చక్రస్నానం చేపట్టారు. తొలుత గంగుల ఇంటి ఆడపడుచులు, భక్తులు అంతా కలిసి స్వామివారి కోసం సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుందనల వద్ద వీటిని దంచారు. ప్రత్యేకంగా స్వామివారి కోసం వేదిక ఏర్పాటు చేసి పసుపు నీళ్లు, చందనం, పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వామివారి భక్తి గీతాల నడుమ భక్తులు గోవిందనామాలు పలుకుతుండగా వసంతోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ దంపతులు, గంగుల సుధాకర్ దంపతులు, పలువురు గంగుల కుటుంబీకులు, మేయర్ సునీల్ రావు, సిపి కమలాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో కనువిందుగా సాగే ఘట్టం చక్రస్నానం. వేడుకలు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వసంతోత్సవం పూర్తి కాగానే భక్తులంతా బిరబిర చక్రస్నాన వేదిక వద్దకు చేరుకున్నారు. ఇసకేస్తే రాలనంత జనం స్వామివారి జల్లుల్లో తడిసిపోయేందుకు సిద్ధమయ్యారు. వసంతోత్సవంతో రంగులమయంగా మారిన గంగుల కుటుంబీకులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారిని చక్రస్నానానికి తీసుకువచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ తన తలపై స్వామివారిని పెట్టుకుని నీళ్లల్లో మునిగి స్వామివారికి స్నానం చేయించారు. అనంతరం ఆ నీళ్లను భక్తులపై చల్లారు. వెంకటేశ్వరుడి చక్రస్నానంతో పునీతమైన నీటిని భక్తులు మహాప్రసాదంలా స్వీకరించారు. తస్మిన్ వయమే ధామం స్త్రియక్షారి.